పోలీస్ ఇన్స్పెక్టర్ గారు సమయానికి మీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నన్ను అరెస్ట్ చేసి ఆ రౌడీల బారి నుంచి నన్ను రక్షించారు. చూడండి అమ్మా, మీరు చాలా గొప్పవారు. మీ ఫోటోలు ఎన్నో పేపర్లలో చూసాం. ఎందుకమ్మా మమ్మల్ని ఇలా సంపుకు తిట్టారు? మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారు అని ఫోన్లు చేస్తున్నారు. చేయకపోతే ఎందుకు యాక్షన్ తీసుకోలేదని మళ్ళీ ఫోన్లు చేస్తున్నారు. అసలు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో నేను ఎందుకు చేరానరా దేవుడా? సార్, ఇతనే మా జీప్ టైర్ లో గాలి తీసేసాడు, అందుకే మేడం ఫాలో చేయలేకపోయాం. సార్ సార్ సార్, ఒప్పేసుకుంటున్నాను సార్. దీనికి అంతటికీ కారణం నేనే సార్. అమ్మా, మీరే నన్ను రక్షించాలి. మిమ్మల్ని కొట్టడానికి నేను నలుగురు రౌడీలు పెట్టాను, వాళ్లే నన్ను చితగా బాదారు. ఇక మీదట మీ దగ్గర బుద్ధిగా పడుంటాను. అమ్మా, సరే సరే ఇన్స్పెక్టర్ గారు, తప్పు ఒప్పేసుకుంటున్నారుగా, పాపం క్షమించి వదిలేయండి. అమ్మయ్యా, మీరు ఒప్పుకున్నారు, మీరు ఒప్పుకున్నారు. ఇక నాకు ఫోన్లు రావు. అది కాదమ్మా. మాట్లాడకండి, ఆవిడనుకుంటున్నారు. అది కాదమ్మా. మాట్లాడకండి, మా కష్టాలు తెలుసుకుని మా కోసం పోరాడుతున్న దేవత. అది సరే అనుకున్నా. మాట్లాడకండి, శ్రీక్షేమం కోసం తన ప్రాణాలను అర్పించడానికి సిద్ధపడ్డ త్యాగమూర్తి ఆవిడ. అది కాదు. సరోజిని, సరోజిని మామగారు, అసలు ఏం జరిగిందంటే? నువ్వేం చెప్పనక్కర్లేదు సరోజిని, నిన్ను అరెస్ట్ చేశారని మహిళా మండలి ప్రెసిడెంట్ ఫోన్ చేయగానే వెంటనే వచ్చేశారు. సరోజిని, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇన్నాళ్ళు నువ్వు సాధించిందంతా ఒక ఎత్తు, ఇవాళ నువ్వు సాధించింది ఒక ఎత్తు. ఒక ఆడదాన్ని మానసికంగా బ్రెయిన్ వాష్ చేసి నీ స్థానం ఇంతే, నువ్వు ఎప్పుడూ అణిగిమణిగి పడుండాలి అని చెప్పే అడ్వర్టైజ్మెంట్స్ మీదే నువ్వు ధ్వజం ఎత్తావు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మామగారు, నువ్వేమి ఆలోచించకు. నువ్వు మొదలు పెట్టిన ఉద్యమాన్ని తన వరకు నువ్వే కొనసాగించు. దేశంలోని మహిళలంతా నీ వెనకే ఉన్నారు. మేడ సరోజిని, మేడ సరోజిని, మేడ సరోజిని, మేడ సరోజిని. వ్యాపార ప్రకటనల్లో మహిళల్ని అసభ్యకరంగా చూపించడం పట్ల నిరసన తెలియజేస్తూ మేడం సరోజిని అనేక మంది మహిళలతో కలిసి గవర్నర్కు ఒక మెమోరాండం పత్రం సమర్పించారు. దాన్ని పరిశీలించిన పిమ్మట గవర్నర్ వారి పట్ల తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అలాంటి అసభ్యకర ప్రకటనని వెంటనే రద్దు చేయడానికి అవసరమైన చర్యల్ని తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆడవాళ్ళకే ప్రాబ్లం వచ్చినా నువ్వే దిక్కు. ఇక నుంచి పబ్లిక్, ప్రెస్, టీవీలో సరోజిని నెక్స్ట్ ఏం చేస్తుందా అని ఎదురు చూస్తుంటారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే నేను జీవితాంతం ఆడదానికనే ఫిక్స్ అయిపోయే ప్రమాదం ఉంది. మేడం, వీరే మా అమ్మ నాన్న. నాన్న, ఈవిడే మేడం సరోజిని. మీ గురించి, మీ మంచితనం గురించి మా అమ్మాయి ప్రతి ఉత్తరంలోనూ రాస్తూ ఉంటుంది. అంచేత మీ గురించి మాకు బాగా తెలుసు. చాలా బాగా తెలుసు. అమ్మాయికి పెళ్లి సంబంధం కాయించేసినట్టున్నారు, మరి నిశ్చితార్థం ఎప్పుడు? మీకు చెప్పందే, మా అమ్మాయి ఏ పని చేయదే. నాన్న, నాకు ఈ సంబంధమే ఖాయమవుతుందని చేతిరేఖలు బట్టి మేడం ఎప్పుడో చెప్పారు. ఆవిడ చెప్పినట్టే జరిగిందన్నమాట. ఆ నిశ్చితార్థం ఈ 27 శుక్రవారం 10:35 విశ్వేశ్వరాలయంలో ఫిక్స్ చేశాం. మంచి ముహూర్తమేగా. దీని జాతకం, అబ్బాయి జాతకం ప్రకారం చూస్తే అది చాలా మంచి ముహూర్తం అన్నారు. వాళ్ళు చెప్పేదేమిటి, నేనే చెప్తున్నా. ఈ ముహూర్తం ఏ నక్షత్రం వాళ్ళకైనా, ఏ రాశి వాళ్ళకైనా ఓకే. నిశ్చితార్థం దగ్గరుండి మీరే జరిపించాలి, తప్పకుండా వస్తారుగా. భలే వాళ్లే, నేను లేకపోతే అసలు నిశ్చితార్థం ఎలా జరుగుతుంది? గుడ్ మార్నింగ్ మేడం. బాగున్నారా అందరూ? బాగుంది. హాస్టల్ అది ఎలా ఉంది? పదండి పదండి. రండి రండి. ఏమిటి ఇంత సడన్ గా వచ్చారు? కబురు పెడితే నేనే వచ్చేదానిగా. వీళ్ళు సౌందర్య అమ్మా నాన్న. నమస్కారం. సౌందర్యకి ప్రసాదనే మంచి కుర్రాడితో ఈ నెల 27 తారీఖున విశ్వేశ్వర ఆలయంలో 10:35 నిశ్చితార్థం. శుభం. ఇదే ముహూర్తంలో నీకు బాబీకి శుక్రవారం అదే విశ్వేశ్వర ఆలయంలో నిశ్చితార్థం. మ్యారేజ్ ఫిక్స్ చేసిన నానమ్మ ఇంత హడావుడిగా ఎందుకు? ప్రస్తుతం నిశ్చితార్థం చాలన్నాను. ఓహో, మీరే అన్నారా? అదే డేట్ ఎందుకు? వేరే డేట్ ఏదైనా ఫిక్స్ చేసి ఉండొచ్చు. అదేంటి మేడం, 27 ఎవరికైనా తిరుగులేని ముహూర్తం అని ఇప్పుడు మీరేగా అన్నారు. మేము వెళ్ళి ప్రసాద్ని కలవాలి, వస్తామండి. ప్రసాద్ అంటే నీ స్నేహితుడు ఏదో డబ్బింగ్లు అవి చెప్తాడన్నావు అతనా? కాదండి, ఆయన బిజినెస్ మ్యాన్. అవును, పెద్ద బిజినెస్ మ్యాన్. మీరు బయలుదేరండి. అబ్బా, ఎంత కాలమైందిరా ఈ హాస్టల్కి వచ్చి. సరోజిని, ఏది? ఏమో.
సౌందర్య నాన్న ఈయన ప్రసత్కారం పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ నమస్కారం పెద్దలు మీరు నాకు నమస్కారం చెప్పకూడదు చూసావా అది సంస్కారం అంటే నీ గురించి అమ్మాయి అంతా చెప్పింది బాబు మీ గురించి కూడా నాకు అన్నీ చెప్పిందండి ఏం వ్యాపారం చేస్తున్నావు బాబు అమ్మాయి చెప్పింది కదా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అని మళ్ళీ పిచ్చి పిచ్చి పిస్టల్ వేస్తావు ఏంటి నువ్వే అనుకోకు బాబు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు పాపం ఏం పర్వాలేదులేండి రండి అలా రెస్టారెంట్ లో కూర్చుని టైం తిందాం బిజినెస్ మ్యాగ్నెట్ కదా రారా నువ్వన్నీ లైట్ గా తీసుకుంటావయ్యా మీరే లైట్ గా తీసుకున్నారు నేను అన్ని హెవీగానే తీసుకున్నాను ఓహో ఏమైనా మా సౌందర్యకి నీలాంటి మంచి మొగుడు దొరకడం దాని అదృష్టం ఇకపోతే మీరేం చెప్పకండి మీ కుటుంబ పరిస్థితి అంతా అర్థం చేసుకున్నాను మీ నుంచి నేను ఒక్క పైసా కూడా ఆశించడం లేదు మీ పెద్దలలాగా ఇది కావాలి అది కావాలని మీ అమ్మాయిని వేధించను కట్టుబట్టలతో సౌందర్యని పంపిస్తే చాలు కళల్లో పెట్టి చూసుకుంటాను అంతకంటే ఏం కావాలి బాబు నిశ్చితార్థం ఈ 27 శుక్రవారం విశ్వేశ్వర ఆలయంలో నిర్ణయించాం తెలుసు తెలుసు నీకెలా తెలుసు అంటే ఆ రోజు ముహూర్తాల రోజు కదా 27 కాకపోతే 29 లేకపోతే వచ్చే నెల విశ్వేశ్వర ఆలయం కాకపోతే వెంకటేశ్వర ఆలయం అబ్బే అదేం కుదరదు మేడం కూడా అదే రోజు అదే ప్లేస్ బెస్ట్ అని ఫిక్స్ చేశారు అంత కరెక్ట్ గా ఫిక్స్ చేశారా అయితే అలాగే కానిద్దాం మరి మీ వాళ్ళని నాకు ముందు వెనక ఎవరూ లేరండి అంతా మీరే సరే నిశ్చితార్థం ఈ ఊళ్ళో జరిపిస్తున్నా పెళ్లి మాత్రం మా ఊళ్ళోనే జరిపిస్తాను అలాగే అలాగే కానీ పెద్ద ఆర్భాటాలు ఏం వద్దు సింపుల్ గా కానిచ్చేద్దాం అలాగే ఏమేమి బయలుదేరుతా అబ్బా ఇక మిగిలిందల్లా ఒక్కటే ఆ రాయుడి దగ్గర నెగిటివ్లు పట్టేయడం ఏయ్ ప్రసాద్ సార్ మీరా అవును ఆ రోజు షాపింగ్ కాంప్లెక్స్ లో కనిపించకుండా ఎక్కడికి వెళ్ళావు భలేవాళ్ళు సార్ నేను అటు వెళ్ళిట్టు వచ్చే లోపల మీరు కనిపించకుండా పోయి సర్లే సర్లే కల్పనకి నీకు నిశ్చితార్థం ఫిక్స్ చేశానయ్యా మీరు కూడా అవును 27వ తారీఖు విశ్వేశ్వర ఆలయంలో 10:30 ఫిక్స్ చేశాను కరెక్ట్ గా టైంకి వచ్చేయాలి వచ్చేయడం ఏంటి అక్కడే ఉంటాను బ్రహ్మాండమైన ముహూర్తం కదా భలేవాడు అయ్యా వస్తానయ్యా థ్యాంక్ యూ మన దగ్గర నువ్వా ఆ రోజు నాతో డ్యూట్ పాడుతూ పాడుతూ ఉన్నట్టుండి భయమయ్యావు ఎక్కడికి వెళ్ళావు మందాగిని ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వచ్చానుగా వెరీ గుడ్ నీతో నేను ఒక మంచి న్యూస్ చెప్పాలి నేను వినను మీరు నాకు మంచి ప్రెజెంటేషన్ ఇస్తే వింటాం ఇంకోని మీరు నన్ను ఎన్నో ఫోటోలు తీశారు ఆ నెగిటివ్ అన్ని కావాలి చింతేనా నా దగ్గర ఉన్నాడే పిఏ వాడు ఒక విధవ వాడు ఆ నెగటివ్స్ అన్ని ఎక్కడెక్కడో పడేసి అడ్రస్ లేకుండా వెళ్లిపోయాడు నేను అవన్నీ భద్రం చేసి ఉంచాను నీకు ఇస్తాను ఇస్తారా ఇస్తాను ఇప్పుడు కాదు 27వ తారీఖు విశ్వేశ్వరాలయంలో 10:35 మన నిశ్చయార్థం ఫిక్స్ చేశాను అప్పుడు నీ నెగటివ్స్ నేను ప్రెజెంటేషన్ గా ఇస్తా